రైట్ మీరు లైవ్లోనే ఉండండి సార్, నేను ఒకసారి విజయబాబు గారితో మాట్లాడదాను. విజయబాబు గారు, ఇందులో మనం లోతులోకి వెళ్ళి రేపు ఏం జరుగుతుంది, ఏం జరగాలి ఇవన్నీ మనం కోరుకోవట్లేదు, కానీ చాలా ప్రధానమైన అంశం సిఐడి తరపున వినిపించినటువంటి వాదనలో ఇక్కడ రికవరీ ముఖ్యం కాదు, కుట్ర కోణం బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, సో అందువల్ల మేము చంద్రబాబుని కస్టడీకి అడుగుతున్నామని అన్నారు. ఎలా చూడాలి సార్ ఈ అంశాన్ని? ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు వాళ్ళ పరిశోధనలో ఖచ్చితంగా అక్కడ కస్టడీకి తీసుకోవడం, వాళ్ళు ప్రశ్నలు అడగటం, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్ జరగాలి. జరిగినప్పుడు ఏంటంటే, సహజంగా జరిగేది ఇటువంటి కేసుల్లో వాళ్ళు ఎన్నిసార్లు ప్రశ్నించినా నాకు తెలియదు, గుర్తు లేదు, ఏమో అనే ఇటువంటి సమాధానాలు ఇస్తారు. అయినప్పటికీ కూడా వాటిని కూడా వాళ్ళు రికార్డ్ చేసుకొని ఆ తర్వాత ప్రాసెస్ కోసం ఇది వాళ్ళకు ఒక బేస్ గా, ఒక ఎవిడెన్స్ కింద ఉపయోగపడుతుంది. అందుకని ప్రొసీజరల్ గా అయితే వాళ్ళు కస్టడీకి అడగాలి. కస్టడీకి అడిగినప్పుడు ఈ ప్రొసీజర్ లోనే, ఇప్పుడు ఇందాక వారు చెప్పారు, మామూలుగా ఏంటంటే హైకోర్టులో వచ్చినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్ ముందుగానే కస్టడీకి ఇచ్చేసినట్టయితే అది ప్రాపర్ ప్రాసెస్ కాదు కాబట్టి వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత రేపు ఏదో ఒకటి తెలుస్తారు. అంటే మ్యాక్సిమం 90% కస్టడీకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇటువంటి కేసుల్లో. ఎందుకంటే ఎఫ్ఐఆర్ లో ప్రాథమిక ఆధారాలు అనేటువంటి ఉన్నప్పుడు ఆ ప్రాతిపదికగానే వారికి రిమాండ్ అనేటువంటి విధించారు. రిమాండ్ విధించిన తర్వాత తదనంతర దర్యాప్తు కోసం వారికి రావాల్సినటువంటి కొన్ని సందేహాలు, సమాధానాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఆ అక్యూజ్డ్ నుంచి వాళ్ళు రాబట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాబట్టేటువంటి క్రమంలోనే వాళ్ళు వాళ్ళదైనటువంటి శైలిలో వాళ్ళు ప్రశ్నిస్తారు. కాకపోతే ఏంటంటే, ఇదంతా కూడా ముదురు వ్యవహారం కాబట్టి ఇందులో ఏం చేస్తారంటే, నాకు తెలియదు, ఏమో తెలియదు, అది ఇది అని బొకాయించడాలు ఇవే జరుగుతాయి. జరిగినప్పుడు ఆ రిపోర్ట్ అంతా కూడా సబ్మిట్ చేసినప్పుడు అక్కడ ఒక మాలాఫైడ్ ఇంటెన్షన్ అనేటువంటిది ఒక చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య. ఇక్కడ మాలాఫైడ్ ఇంటెన్షన్ తో తెలిసి కూడా ఆయన సమాధానాలు చెప్పలేదు అనేటువంటి దానికి ఒక బేస్ అవుతుంది అప్పుడు ఇవన్నీ కూడా చెప్పనటువంటి సందర్భంలో. లేదు, కొన్ని ఏమైనా చెప్పినట్టయితే అందులో మళ్ళీ ఎంతవరకు నిజాయితీ ఉంది ఏమిటి అనే దాని మీద కూడా వాళ్ళు కొంత వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏంటి, రాంగ్ రిపోర్టు, ఇదంతా కూడా తప్పుదోవ పట్టించేటువంటి సమాధానాలు చెప్పారని అదంతా కూడా వాళ్ళదైనటువంటి స్టైల్లో వాళ్ళు ఇదంతా కూడా ఫ్రేమప్ చేస్తారు. అందుకని ఇటువంటి స్కామ్స్ లో ప్రొసీజరల్ గా కస్టడీకి ఇవ్వడం అనేటువంటి విధాయకం, కస్టడీలో తీసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళదైనటువంటి శైలిలో విచారిస్తారు. ఆ విచారణ వివరాలన్నింటినీ కూడా తదనంతర వ్యవహారానికి ఇది ఒక బేస్ కింద వాళ్ళకు ఒక సపోర్ట్. ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉంది కాబట్టి సిఐడి కస్టడీ పిటిషన్ తీర్పు రేపటి వరకు వాయిదా వేశారని అంటున్నారు. సో ఇక్కడ క్వాష్ పిటిషన్ ని తీర్పు రిజర్వ్ చేశారు కాబట్టి 30 రోజుల్లో ఎప్పుడైనా సరే తీర్పు చెప్పొచ్చు. ఏసీబీ కోర్టులో కేసు నడుస్తోంది కాబట్టి ఇమీడియట్ గా మనం తీసుకుందామని హైకోర్టు ఏమన్నా భావించి రేపే లిస్ట్ లో పెట్టే అవకాశం ఉంటుందా? యా ఏసీబీ కోర్టులో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ హైకోర్టు ఫాలో అవుతుందా? అసలు ఉండదండి. హైయర్ కోర్టు ఇప్పుడు కూడా లోవర్ కోర్టు ఏం చేస్తుంది దాని మీద ప్రొసీజర్ ఉండదు. హైయర్ కోర్టు ఈజ్ ఆల్వేస్ సుప్రీం. ఎందుకని వాళ్ళ ప్రొసీజర్ లో, వాళ్ళ విధి విధానాల్లో, వాళ్ళ డిస్క్రిషనరీ పవర్స్, వాళ్ళ ప్రొసీజర్స్ ప్రకారంగానే వాళ్ళు ఇస్తారు. కానీ లోవర్ కోర్టు ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి అసలు అనవసరం. సో క్వాష్ పిటిషన్ రేపే వచ్చేస్తుంది, దానిపైన తీర్పు అనేది మాత్రం ఊహాజనితమే. వీళ్ళే అంటే కాదు, వీళ్ళే ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఈ సోకాల్డ్ మీడియా, అసలు జడ్జిమెంట్స్ మామూలుగా మీకు తెలుసు కదా, అనేక కేసుల్లో న్యాయమూర్తుల కంటే కూడా ముందు వీళ్ళే ట్రయల్ బై మీడియా, వీళ్ళే జడ్జిమెంట్స్ ఇచ్చేస్తారు. అంటే 3 రోజుల క్రితం ఇచ్చేస్తారు. ఏమైనా మొత్తం క్వాష్ పిటిషన్ కనుక ఇదైనట్టయితే అన్ని కేసులు కూడా గాలికి ఎగిరిపోతాయి. ఎందులో కూడా ఆయన్ని మెరిగించే ప్రొసీజర్ లేదు, ఒక దెబ్బగా అన్ని కూడా పుష్కాకినట్టు అయిపోతాయి అనేది ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు జడ్జిమెంట్స్ ఇచ్చారు. అందుకని వాళ్ళదైనటువంటి జడ్జిమెంట్స్, వాళ్ళ చర్చలు, వాళ్ళ వ్యవహారాలు దాదాపు 3-4 రోజుల నుంచి కూడా నడుస్తున్నాయి. బట్ లా అనేది అలా ఉండదు కదా. మీరు అన్నట్టుగా వాళ్ళ జడ్జిమెంట్స్ అంటే నాకు ఈనాడు పేపర్లో నిన్న వచ్చినటువంటి వార్త ఒకటి గుర్తుకొస్తుంది సార్. చాలా సింపుల్గా రాసేశారు. ఏం అది చదివితే ఎలా ఉందంటే, గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబుపై కేసు చెల్లదు. నేను అనుకున్నా ఇది కోర్టు ఏసీబీ కోర్టు అన్నదా లేకపోతే హైకోర్టు అన్నదా, నాకు అర్థం కాలేదు. వీళ్ళే ఇదే రాశారు, గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబుపై కేసు చెల్లదు, ఏంటి దర్యాప్తు చెల్లుబాటు కాదు, సెక్షన్ 70A ప్రకారం గవర్నర్ ఆమోదం తీసుకోవాల్సిందే, రాజకీయ కక్షతోనే పిటిషనర్పై కేసు, నిధుల దుర్వినియోగానికి ఆధారాలు లేవు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి, ఫైళ్లు కనిపించడం లేదనడం సిఐడి రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటుగా మారింది.
ఇది లోద్రా వాదన, ఇది లోద్రా వాదన వాదనలే. వారి ఏంటంటే లార్జర్ బెంచ్, ఈ లార్జర్ బెంచ్ లో తీర్పు చెప్పేటువంటి వాళ్ళు ఏంటంటే చీఫ్ జస్టిస్ స్థాయిలో రామోజీరావు గారు ఉంటారు, తర్వాత జడ్జెస్ స్థాయిలో రాధాకృష్ణ గారు ఉంటారు, ఆ తర్వాత బిఆర్ నాయుడు గారు ఉంటారు. ఇదంతా లార్జర్ బెంచ్. దాంట్లో మళ్ళీ వాదాపవాదాలు చేసేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళేమో ఆ వెంకటకృష్ణ ఎవడో, రాధా ఎవరు, సాంబశివరావు, ఈ బాబుకి వాళ్ళేమో బాగా వాళ్ళు దట్టించి ఆర్గ్యూ చేస్తారు. ఎల్లో బెంచ్ ఇది, దాని మీద వీళ్ళు అంటే వీళ్ళకంటూ ఒక వాళ్లే శాసనకర్తలు, వాళ్లే న్యాయమూర్తులు, వాళ్లే వాదించేటువంటి వాళ్ళు, అట్లా వాళ్ళదంటూ ఒక వ్యవస్థని ఈ ఫ్యూడల్ ప్రపంచంలో వాళ్ళు ఒక ఫ్యూడల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దానికి వాళ్ళు సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. ఈ ఫ్యూడల్ కోటకి వాళ్ళ బీటలు వారినటువంటి పరిస్థితుల్లో దీన్ని తట్టుకోలేక ఈ సమాజంలో ఒక కల్లోలాన్ని, ఒక అనిశ్చితిని ఇదంతా కూడా క్రియేట్ చేసి తద్వారా వీళ్ళేదో సానుభూతి పొందాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. సందర్భం కొన్ని రోజులు చూస్తున్నాం. అయితే కొన్ని కొన్ని నిఖార్సైనటువంటివి నిష్పాక్షికంగా సర్వే చేస్తున్న దీంట్లో తెలుస్తుంది ఏంటంటే జనమే కదా నిజమైనటువంటి న్యాయమూర్తులు, తీర్పుని ప్రజాస్వామ్యంలో ప్రజలేనండి. కాబట్టి వాళ్ళ దాని మీద ఏంటంటే పెద్ద ఏ ప్రభావం లేదు. కేవలం ఏంటంటే ఒక కుల ప్రాతిపదిగా ఒక కుల వర్గం వాళ్ళు మొత్తం అందరూ కూడా ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న నినాదం లాగా వాళ్ళు మన సోదరులారా ఏకం కండి అనేటువంటి ఒక నినాదంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చి అటు అంతర్జాతీయంగా జాతీయంగా ఇక్కడ వాళ్ళ శక్తి యుక్తులన్నీ కూడా పోరాడి వాళ్ళ వాళ్ళ కుల గురువుని ఏమైనా సరే మీకు మనం చెప్తాం కనుక మన చేతి తిడతారు. సాక్షాత్ రేణుకా చదువుతారు అంటే తెగబడి మైకుల ముందే మాట్లాడుతున్నారు కదా. సో ఆ విధంగా చేస్తున్నటువంటి ఇది. అందుకని ఇవన్నీ కూడా న్యాయస్థానం ముందు ఈ గోళ, ఈ అల్లరి, ఈ వ్యవహారం ఏదే నిలబడదు. న్యాయస్థానం చట్టం తన పని తాను అనేక విషయాలు చేసుకెడుతుంది. ఇందులో కూడా అదే జరుగుతుంది.